ఈ వీడియోలో నేను వరల్డ్స్ బ్యూటిఫుల్ ఎలిఫెంట్ టూత్పేస్ట్ని చేయడానికి ట్రై చేశాను. చాలా వెరైటీస్ అండ్ కాంబినేషన్స్ని ట్రై చేశాం. ఈ వీడియోని మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్. మీరు పేరు విని ఏదో అనుకోకండి, ఇది జనరల్గా మనం యాంటీసెప్టిక్ కింద యూజ్ చేస్తాం, మనకి ఏమైనా దెబ్బ తగిలినా ఏదైనా కాలినా. బేసిక్గా హైడ్రోజన్ పెరాక్సైడ్ స్ట్రక్చర్ ఏంటంటే H2O2, అంటే ఏమీ లేదు, సింపుల్గా వాటర్కి ఒక ఎక్స్ట్రాగా మనం పీల్చుకునే ఆక్సిజన్ ఉంటుంది కదా, ఆ ఆక్సిజన్ మాలిక్యూల్ బాండ్ అయి ఉంటుంది, లింక్ అయి ఉంటుంది. కాకపోతే ఇక్కడే ఒకటి ఉంది, ఈ బాండ్ ఉంది కదా, ఇది అంత స్ట్రాంగ్ కాదు, వీక్ బాండ్. సో ఏమవుతుందంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ నుంచి కంటిన్యూస్గా ఆక్సిజన్ అలా రిలీజ్ అవుతూనే ఉంటుంది, స్లోగా, ఎందుకంటే బాండ్స్ వీక్గా ఉండడం వల్ల, ఆ బాండ్స్ అంత స్ట్రాంగ్ కాకపోవడం వల్ల స్లోగా కొంచెం కొంచెం ఆక్సిజన్ అలా రిలీజ్ అవుతుంది. కానీ మనకి స్లోగా రిలీజ్ అవ్వడం కాదు కావాల్సింది, ఫాస్ట్గా రిలీజ్ అవ్వాలి. సో ఈ ఆక్సిజన్ రిలీజ్ అయ్యే ప్రాసెస్ని మనం ఫాస్ట్ చేయడానికి క్యాటలిస్ట్ యూజ్ చేస్తాం. ఏదైనా కానివ్వండి, సోడియం అయోడైడ్ కానివ్వండి, పొటాషియం అయోడైడ్ కానివ్వండి, లేదా ఈస్ట్ అయినా మనం యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం పొటాషియం అయోడైడ్ యూజ్ చేస్తున్నాం క్యాటలిస్ట్ కింద, ఆక్సిజన్ రిలీజ్ అయ్యే ప్రాసెస్ని స్పీడప్ చేయడానికి. సో మనం పొటాషియం అయోడైడ్ని హైడ్రోజన్ పెరాక్సైడ్లోకి వేస్తే ఏమవుతుందో చూపిస్తాం. సో చూసారా, కొంచెం వేసాను, బబుల్స్ రావడం స్టార్ట్ అయింది, బబుల్స్ రావడం స్టార్ట్ అయింది, అండ్ ఆక్సిజన్ ఇప్పుడు ఫాస్ట్గా రిలీజ్ అవుతుంది. అండ్ ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్, అంటే ఈ ప్రాసెస్, ఈ రియాక్షన్ జరుగుతున్నప్పుడు చాలా అమౌంట్స్లో హీట్ రిలీజ్ అవుతుంది. అండ్ మీరు పైన కూడా చూడొచ్చు పొగల స్మోక్ ఎలా వస్తుందో. అండ్ ఇది స్లో స్లోగా చాలా హాట్ అయిపోతుంది. ఈ గ్లాస్ది ఉంది కదా, చాలా టెంపరేచర్ దీనిది ఎక్కువైపోతుంది, అండ్ చాలా వేడిగా ఉంది. కానీ ఎలిఫెంట్ టూత్పేస్ట్లో ఏమవుతుంది, ఎక్కువగా ఫాస్ట్గా ఇలా ఫోమ్ వచ్చినట్టు, ఇలా ఫోమ్ పైకి వెళ్తుంది కదా, అక్కడేమి అవట్లేదు. ఇప్పుడు రిలీజ్ అవుతుంది కదా ఆక్సిజన్, ఓ మై గాడ్ చాలా వేడిగా ఉంది. ఇప్పుడు రిలీజ్ అయ్యే ఆక్సిజన్ కనుక మనం సోప్ను వాడి ఆ బబుల్స్లోని లాక్ చేయగలిగాం అనుకోండి, అదే ఎలిఫెంట్ టూత్పేస్ట్. మరి ఎలిఫెంట్ టూత్పేస్ట్ని ఏం చేస్తాం, హైడ్రోజన్ పెరాక్సైడ్ని తీసుకొని దానిలో పొటాషియం అయోడైడ్ క్యాటలిస్ట్ని వేసే ముందు మనం సోప్ని డిష్ వాషర్ని వేస్తాం, ఒక టైప్ సొల్యూషన్ ఫామ్ అయింది. సో ఇప్పుడు వచ్చే నురగ ఉంటుంది కదా, వచ్చే ఫోమ్ ఉంటుంది కదా, అది కొంచెం అట్రాక్టివ్గా కనబడడానికి మనం కొంచెం ఫుడ్ కలర్ కూడా వేద్దాం. సో మనం ఫుడ్ కలర్ని కూడా వేసాక చూసారా కలర్ ఎలా మారిందో, ఇప్పుడు చూసారా కొంచెం అట్రాక్టివ్గా ఉంది. ఇప్పుడు ఇందులో పొటాషియం అయోడైడ్ వేయగానే రియాక్షన్ స్టార్ట్ అయ్యి ఇదే ఎలిఫెంట్ టూత్పేస్ట్, చూసారా ఎలా కంటిన్యూస్గా వస్తుందో. ఆక్సిజన్ ఈ సోప్ బబుల్స్ మధ్య క్యాప్చర్ అవుతుంది, సో అందుకే ఇది ఇలా స్వెల్ అవుతున్నట్టు వస్తుంది. ఈ స్టెయిన్స్, దీనివల్ల వచ్చే మరకలు మాత్రం పర్మనెంట్, ఒక్కసారి పడ్డాయా ఇంకా అలా ఉండిపోతాయి. చూసారా కిందనున్న గ్లాస్ కనే కనిపించట్లే, మొత్తం కవర్ అయ్యి ఫుడ్ కలర్ చూడండి, ఆ ఫుడ్ కలర్ వల్లే ఈ కలర్ వచ్చింది ఈ ఫోమ్కి. సో ఇది ఎలిఫెంట్ టూత్పేస్ట్ ఎక్స్పెరిమెంట్, ఇంకా 20 times పెద్దగా చేస్తే ఎలా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ కదా, చూద్దామా. ఆర్ యు రెడీ? సో గాయ్స్, ఇప్పుడు ఇదే ఎలిఫెంట్ టూత్పేస్ట్ ఎక్స్పెరిమెంట్ని కొంచెం పెద్ద స్కేల్లో చేయబోతున్నాం. సో అందుకోసమే ఈ వాటర్ క్యాన్లో ఆల్మోస్ట్ 1 liter ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ని నింపబోతున్నాం. ఇది కొంచెం కాన్సన్ట్రేటెడ్, 35% ఆఫ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కాబట్టి ఇది డైరెక్ట్గా బేర్ హ్యాండ్స్తో పట్టుకోకూడదు, దీనిలో ఫిల్ చేయబోతున్నాం. సో ఇంకొక బాటిల్ చింది నిన్న ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు క్యాటలిస్ట్ని రెడీ చేసుకోబోతున్నాం, అంటే ఆక్సిజన్ రిలీజ్ అయ్యే ప్రాసెస్ని స్పీడప్ చేసే క్యాటలిస్ట్ని రెడీ చేయబోతున్నాం. సో దీనికోసం పొటాషియం అయోడైడ్ ఇందులో ఇది నింపుదాం. బట్ ఈ క్యాటలిస్ట్ నాకు తెలిసి ఇంకా సరిపోదు అనుకుంటా. పడిపోతే మొత్తం ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినట్టే, కాబట్టి ఒక ప్రాపర్ సర్ఫేస్ చూసుకో. సో ఒక లిక్విడ్ డిష్ వాషర్ ఉంటుంది కదా, దాంతో ఇది ఫిల్ చేద్దాం. ఎందుకంటే రిలీజ్ అయ్యే ఆక్సిజన్ని బాగా మిక్స్, ఇంకొంచెం ఇంటెన్సిటీని బిల్డ్ చేయడం కోసం ఒక ఫుడ్ కలర్ వేద్దాం, కలర్ని ఎన్హాన్స్ చేయడం కోసం. చూసారా కలర్ ఎన్హాన్స్ అయ్యి ఎలా ఉందో, అండ్ ఆల్రెడీ ఫోమ్ రావడం స్టార్ట్ అవుతుంది.
ఇప్పుడు మనం ఇది జస్ట్ ఇందులోకి ఉంపేగానే సో మచ్ హీట్, ఆ పొటాషియం ఐడైడ్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ రెండు మిక్స్ అయ్యి ఏమవుతుంది అంటే చాలా ఎక్కువ అమౌంట్స్ లో ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. అండ్ ఆక్సిజన్ రిలీజ్ అయినప్పుడు మనం ఆల్రెడీ సోప్ వేసాం కదా, డిష్ వాషర్ వేసాం కదా, ఈ డిష్ వాషర్ ఏం చేస్తుంది అంటే ఆక్సిజన్ ని క్యాప్చర్ చేస్తుంది బబుల్స్ లో. సో చాలా ఎక్కువ ఫోమ్ వస్తుంది. ఇప్పుడు ఆ ఫోమ్ ఎంత హైట్ అయినా వెళ్ళాలి, చూడాలి ఏమవుతుంది అన్నది చూడాలి. సాటిస్ఫైయింగ్ కదా, వెయిట్ దూరంగానే ఉండు. ఓ మై గాడ్, చాలా వేడిగా ఉంది, చాలా హాట్గా ఉంది నిజంగా. ఐస్ చూడది, చిన్న వాటర్ వేస్తానంత వేడి ఉంది, డ్రై అయిపోతుంది. అబ్బా చాలా వేడిగా, ఒకసారి షేక్ చేద్దాం నాకు రెస్పాన్స్ వస్తుంది. అప్పుడు ఇంకేమైనా లిక్విడ్ బ్యాలెన్స్ ఉందా లేదా అని చూద్దాం. అంతా పైకి వచ్చేసింది, లోపల ఏదీ లేదు. వావ్, ఇది ఒకటే కలర్, ఇది ఒకటే ఉంది, అది కూడా చాలా వేడిగా ఉంది. సో ఫైనల్గా మొత్తానికి చూసారు కదా క్యాన్ ఎలా అయిపోయిందో, ఎంత హీట్ జనరేట్ అయిందో. క్యాన్ మెల్ట్ అయిపోయింది చూడండి, ఈ ఫోన్ ఎలా ఉందో చూడండి. వావ్, ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నా. ఇంకా ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయాలనుకుంటున్నారా అయితే కింద కామెంట్స్లో చెప్పండి.